ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కొత్త ఒక నిరుద్యోగికి సుదీర్ఘం చెప్పాలి. ఏ రోజైతే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల గురించి ఆలోచిస్తారో ఆ ముఖ్యమంత్రి ఎక్కువ కాలం పరిపాలన చేస్తారని మరొకసారి రుజువైంది. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజునే ప్రమాణ స్వీకారం 15,000 ఉద్యోగాలకు డిహెచ్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఈ దేశానికి యువత ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అనే విషయం మనకు ఎంతో అర్థమవుతుంది. అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ మాత్రం పెట్టింది తప్ప ఆ క్యాలెండర్ ఉద్యోగం అంటే ఎటువంటి పరిస్థితుల్లో జరగలేదు. వాళ్ళు ప్రజల్ని, నిరుద్యోగుల్ని, వారి యొక్క తల్లిదండ్రులు కూడా మభ్యపెట్టి అలా కాలం గడిపింది. అదేవిధంగా ఈ 15,000 పోస్టుతో పాటు ఇంకొక 15,000 పోస్టు కూడా అదనంగా తీస్తారని ప్రభుత్వం తెలియజేసింది. ముందుగా ఈ జిఎస్టీ మనకున్న ఈ డిఎస్సి నోటిఫికేషన్ని అనేక మంది నిరుద్యోగులు ఉపయోగించుకొని వారి యొక్క భవిష్యత్తును బంగారు బాటలు వేసుకున్నారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇది అత్యంత చండాలమైన యాక్ట్. ఇది భారతదేశంలో ఒక దరిద్ర యాక్ట్. ఇది జగన్మోహన్ గారు తెలియకుండా పోయింది పాపం. ఆ ల్యాండ్ టైటిల్ యాక్టే ఈ రోజున ఆయన్ని ఇంట్లోకి వచ్చేబెట్టింది. ఏ రోజు ప్రజల ముందుకి, ఏ రోజు నిరుద్యోగ గురించి ఆలోచించిన వ్యక్తి ఈరోజు ఇంట్లోకి వచ్చారంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎవరు ఆస్తులు, ఎవరు బొమ్మలు వేయించుకుంటారు? ఆయన తాత ఆస్తులు ఇచ్చాడు మనకేమన్నా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఆస్తి అని ఇచ్చాడా? మన పట్టాదారు పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకోవడం ఏంటి? ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తారని మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనేక ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ అండ్ గ్రూప్ నోటిఫికేషన్ కూడా తొందరగా ఇస్తారని, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులను ఎంతో ఉన్న స్థానంలో నిలబెడతారని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, ఆశిస్తున్నాను. అన్నమాట నిలబెట్టుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు, అది కొంత వ్యక్తికి తెలుస్తుంది. అది మొట్టమొదటి సంతకంతోనే డిఎస్సి నోటిఫికేషన్, అదేవిధంగా రెండో సంతకమే ఆ పింఛన్దారులకి పెంపు. ఈరోజు నా రేట్లు తగ్గిపో ఎంత పెరిగిపోతుందో మీకు తెలుస్తుంది. 3,000 రూపాయలు పెన్షను పెంచుకుంటూ పోతా అన్నాడు ఆయన. ధరలు ఎవరినియా? ధరలేమో ఏకదారికి పెరగడం, ఆయన 250 పెంచడం, ఇవి ప్రజలంతా గమనించారు. వృద్ధులు, మహిళలు, వితంతులు ఈ ప్రభుత్వాన్ని ఎంతసేపు ఎప్పుడు వెళ్ళిపోతుందని ఆలోచిస్తూ ఆయన సంతకం పెట్టిన మొదటి రోజే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అంటే అనేక మందికి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, జీవితాలు వెలుగు నింపిందని నేను అనుకుంటాను. ప్రతి రాష్ట్రానికి ప్రధానంగా రాజధాని ఉంటుంది. అసలు రాజధాని లేని రాష్ట్రం ఏది ఉందంటే అది ఓన్లీ అమరావతి మాత్రమే. ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి మనకి ఫస్ట్ ప్రతిపక్షం ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించి నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని చెప్పి తీరా ఇల్లు కట్టిన తర్వాత ఆయనకి ప్రజలు పట్టం కడితే మూడు ముక్కలాట ఈ ప్యాకెట్ ఆడే బ్యాచ్ కూడా ఇలా ఉండదేమో, మూడు ముక్కలాట అక్కడో రాజధాని, ఇక్కడో రాజధాని, ఇక్కడో రాజధాని అని ఏ రాజధాని కట్టలేదు ఆయన. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఈ రాజధానిని పునర్నిర్మించి పునర్వైభవాన్ని కల్పిస్తారని మేమందరం కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష అమరావతి రాజధాని ఇవ్వడం అనేది. ఈ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తోనే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టింది. అలాగే ఈ తెలుగుదేశానికి కేంద్రంలో కూడా మద్దతు ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల మద్దతే మెయిన్గా ఉండడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ త్వరగా ఎక్కువ అభివృద్ధి చెందని నా అనుకుంటున్నాను. గత ప్రభుత్వం యువతకి చాలా మోసం చేసింది. మరి దాంట్లో భాగంగా ఆ రోజు వాలంటీర్లు నిర్మించారు. వాలంటీర్లకి 50 ఇంట్లకి వచ్చేటప్పటికి ఒక వాలంటీర్ నిర్మించారు. ఆ వాలంటీర్ నిర్మించింది కూడా కేవలం 50 ఇంటి మీద, ప్రతి ఇంటి మీద 100 రూపాయలు చొప్పున చెత్త పన్ను అనే ఒక కొత్త పన్నును ఏర్పాటు చేసి ఆ చెత్త పన్ను ఏదైతే ఉందో ఆ పన్నుకి వచ్చిన డబ్బులతోనే ఈ వాలంటీర్లకి జీతాలు ఇవ్వడం అన్నది గత ప్రభుత్వం చేసింది, మనం అందరం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు బీజేపీ నుంచి మోడీ గారు కానీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఈ ఎవరైతే వాలంటీర్ వాలంటీర్ అవసరం తీస్తాం, అలాగే మెగా డిఎస్సీని ఎటు తొలి సంతకం పెడతామని చెప్పి మరి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ క్యాంపింగ్లో ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా మరి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మాట తప్పకుండా, మరి గతంలో మాట తప్పను మడం తిప్పునని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడం తిప్పాడు. మరి అప్పుడు ఇవ్వలేదు, యువతను మోసం చేశాడు. 17,000 డిఎస్సీ పోస్టులు ఉన్నప్పటికి కూడా ఈరోజు వరకు తీయలేదు, 5 సంవత్సరాల్లో కూడా. కానీ తొలి సంతకం డిఎస్సీ పెట్టి ఆయన యొక్క విజనరీ అని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు, నిరూపించుకున్నారు. మరి అటువంటి వ్యక్తికి గెలిపించేందుకు ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే గతంలో నష్టపోయిన నష్టాన్ని అందుకు భర్తీ చేసే ఆలోచన ఉన్నారు. మరి ఇకపోతే లైన్ డైరెక్టింగ్ యాక్ట్ అన్నది కేవలం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. మరి ఆ జీవోని మరి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి
ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేయాలని చెప్పి ఆ యాక్ట్ తీసుకొచ్చారు. దానివల్ల మన కోర్టుకు వెళ్ళినా సరే మన ఆస్తులపై కూడా మన హక్కులు లేని పరిస్థితి. కానీ ఇచ్చిన మాట ప్రకారం దీంట్లో కూడా ఎన్డీఏ కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో డిఎస్సితో పాటు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దుపరుస్తామని చెప్పారు. మరి తొలి సంతకాలు కూడా అట్ల మీద చేసి చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎన్డీఏ కూటమి, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా, మరి జనం అందరూ కూడా ఇప్పుడు రుణపడి ఉంటారు. ఎందుకంటే ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2000 ఫంక్షన్ ఉంటే మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో ముద్దులు పెడుతూ ఆ రోజు జనాలు ఈ రోజు గుద్దులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి 3000 రూపాయలు పెంచుతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల్లో విడతల వారీగా కొంచెం పెంచుకుంటూ 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 3000 రూపాయలు చేస్తే ఇచ్చిన హామీ ప్రకారం 3000 రూపాయలని గెలిచిన వెంటనే ఈ వృద్ధులకి, వికలాంగులు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు, ఈ ఒక అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 4000 రూపాయలు చేస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చుకొని కూడా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆయన గొప్పదనం చాటు చేస్తున్నారని తెలియజేస్తున్నాను. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారిని చాలామంది హేళన చేశారు. మరి చాలామంది మీరు చూసే ఉంటారు, ఓటమి పాలైన తర్వాత కనీసం కనిచూపు మేరలో కూడా కనిపించరు. కానీ సొంత డబ్బు ఖర్చు పెట్టి అటు ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించి ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా శిరస వంచి పాదవందనం తెలియజేస్తున్నాం మా జన సైనికులందరం కూడా. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది తప్పుపట్టారు. కొంతమంది మాలో నాయకులు కూడా అతన్ని హేళన చేస్తూ ఈ యొక్క 21 సీట్లు తీసుకున్నారు, దేనికి తీసుకున్నారు, మనకు అన్ని సీట్లు వస్తాయని. కానీ గెలుపు జరిగే దగ్గర ఎక్కడైతే గెలుస్తామో గెలిచిన 100% ఇప్పటివరకు భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు లేదు. పూర్తిగా ఏ కూటమితో ఏర్పడినా సరే తీసుకున్న సీట్లనే గెలవడం ఇప్పటిదాకా లేదు. అటువంటిది 2 MP సీట్లు 21 సీట్లు గెలిచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క ఇదిని, ఆయన యొక్క గొప్పదనాన్ని చాటు చేసుకుని జనసైనికులు అందరూ అండగా నిలుచున్నారు. మరి గతంలో మరి ఒక్క సీటు కూడా లేదని చెప్పి చాలా హేళన చేశారు. కొంతమంది అసెంబ్లీ గేటు దాటినామని చెప్పారు. మరి అసెంబ్లీలో అడుగుపెట్టడం కాదు, ఈరోజు మంత్రి స్థాయిలో కూడా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు కేంద్ర మంత్రి నుంచొని నమస్కారం పెట్టే స్థాయిగానే ఎదిగాడని చెప్పి కూడా ఈ యొక్క వైసీపీ నాయకులు కూడా మేము తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ, జనసేన అధ్యక్షుడు ఈ రకంగానే ముందుకెళ్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా సీఎం కూడా ఆయన అవుతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ కూడా అనుకూలంగానే అందరూ కలిసే ఉంటున్నారు. చాలామంది 4 రోజులు భాగవతమే వీళ్ళు ఉండరు అని చెప్పి అంటున్నారు. కానీ వీళ్ళు ఈ కలయిక ఎప్పుడు కలిసే ఉంటుంది, ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ కలయికతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ప్రజలు కూడా స్వాగతిస్తూ ఎక్కడా కూడా చెన్నా కూడా ఇదవ్వకుండా మరి ఆయన గెలిపించిన ప్రతి ఒక్కరిని కూడా అత్యంత మొదటితో గెలిపించి జనసేన పార్టీని కూడా ముందు తీసుకెళ్లేందుకు ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.